ఇట్టు మూవీ ఎలా అన్న అన్న ఇట్టు మూవీ అడవి శేష్ గారు ఈ మధ్యకాలంలో ఒక మంచి పేరు సంపాదించుకున్నారు మన మేజర్ సినిమా గానిచి కూడా చాలా గొప్పగా ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా ఇంప్రెస్ అవుతున్నారు ఎందుకంటే ఆ తరుణం అలా ఉంది అదే రకంగా ఇట్టు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది సినిమాలో అయితే ఇట్టు వన్ విశ్వక్సేన్ గారు తీసుకున్నప్పుడు ఏ తరుణంలో ఉందో ఇటు టూ కూడా అదే తరుణంలోకి వస్తుంది కానీ రెండు వాటిని కంపేర్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే సినిమా అంత అద్భుతంగా విజువల్స్ చూపించుకోవడం జరిగింది ముఖ్యంగా అడవి శేష్ గారు యాక్టింగ్ అయితే మార్బ్లస్ చాలా అద్భుతంగా ఆ యొక్క పోలీస్ క్యారెక్టర్ సంబంధించి చూడలేని విధంగా ఉన్నాయంటున్నారు అంటే సినిమాకి ఎంత అంటే సినిమా స్టోరీ ఆ రకంగా ఉంది సినిమా ఇప్పుడు సరే మటర్ సీన్ పెట్టారంటే ఆ మటర్ సీన్ దేని ద్వారా పెడతారు ఆ కంటెంట్ కాన్సెప్ట్ ఆ రకంగా ఉంది కాబట్టి కంటెంట్ ప్రకారంగా పెట్టాలి కాబట్టి చేసుకుంటుంది ఆ గెటప్లో అయితే కనుక మన అడవి శేష్ గారు ఇమిడిపోయి చేశారు మన మేజర్ సినిమాకి ప్రాణం పెట్టాలి అయితే చేశారు ఈ క్యారెక్టర్ కూడా ఆయన ఇమిడిపోయి చేశారు అనుకోవడానికి మీకు క్వశ్చన్ అడితే కరెక్ట్గా చెప్పండి సో విశ్వక్సేన్ బాగా యాక్ట్ చేశాడు అడవి శేష్ బాగా యాక్ట్ చేశాడు రెండాట్లు అంటే ఇట్టుకి ఆయన కరెక్ట్ అనిపించాడు ఇటు టూకి ఈయన కరెక్ట్ అనిపించాడు సో ఇద్దరిని అలా తక్కువ చేయడానికి లేదంటే అది ఒక ఇట్టు అన్నది ఒక థ్రిటికల్ మూవీ అంటే ఒక క్రైమ్కి సంబంధించింది కాబట్టి ఇది కూడా ఆధారంలోకి వచ్చిన కాబట్టి చాలా అద్భుతంగా ఆకట్టుకున్న విధానం కనిపించింది సో విశ్వక్సేన్ ఎక్కువ స్టోరీలో వేలు పెడతారు అందుకే ఈ పార్ట్ టూలో అడిషన్ పెట్టడం జరిగింది అని కూడా అంటున్నారు సో ఎంతవరకు కరెక్ట్ అదైతే వాస్తవం ఎందుకంటే రేపు రాబోతున్న సినిమా కూడా మన విశ్వక్సేన్ గారి డైరెక్టర్ యాక్టర్ ఆయనే చేయడం జరిగింది సో ఆ తరంలో ఇది అడవి శేష్ గారు తీసుకోవడం మంచిది అనిపించింది ఆయన ఏలు పెడితే మరి సినిమా ఏమైపోతుందో తెలియదు కానీ అడవి శేష్ గారు తీసుకుని మంచి పని చేశారు సినిమా ఓవరాల్గా అందరికీ నచ్చే విధంగా ఇటు అయితే అనిపించింది ప్రతి ఒక్కరు పడుతుంది నా రేటింగ్ చూసుకుంటే సినిమాకి రేటింగ్ అయితే చెప్పకూడదు కానీ సినిమా చాలా అద్భుతంగా ఉంది సినిమా చూసి అప్పుడు మాట్లాడిన అందరూ చాలా అద్భుతంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్.